వెల్కమ్ బ్యాక్ టు MNR డెవలపర్స్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మనం ఇంతకుముందు వీడియోలో నిమ్ జహీరాబాద్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాం. ఆ వీడియోలో నిమ్ జహీరాబాద్ అంటే ఏమిటి, ఎందుకు నిర్మిస్తున్నారు, కనెక్టివిటీ గురించి వివరించడం జరిగింది. ఈ వీడియోలో నిమ్ జహీరాబాద్ విలేజెస్, రైతులకు భూ పరిహారం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీలు, ఎన్ని జాబ్స్ వస్తున్నాయని తెలుసుకుందాం. నిమ్జ్ ప్రాజెక్టుకి జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకల్, జరాసంగం మండలంలోని 17 గ్రామాల్లో 12,635 ఎకరాల భూమి సేకరించాలని 2012లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, సర్వే మరియు ఇతర పనులు పూర్తి చేసుకొని 2015లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి దశలో 3,500 ఎకరాలు, రెండవ దశలో 9,100 ఎకరము సేకరించాలని భావించిన అధికారులు గత 7 ఏళ్లుగా 3,000 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఈ ప్రాజెక్టు భూమి నాయకల్ మండలంలోని గణేష్పూర్, ఉసెల్లి, గంజోతి, ముంగి, రుక్మాపూర్, హత్నూరు, నమ్తాబాద్, మమిడిగి, కాల్బిమల్, బసంత్పూర్, మెటల్కుంట, గంగ్వార్, రెజ్జింతల్ మరియు మల్క్ పహాడ్ గ్రామాల్లో, జరాసంగం మండలంలోని చిల్లెపల్లి, ఎల్గోయి మరియు బర్దిపూర్ గ్రామాల్లో సహా 17 రెవెన్యూ గ్రామాల్లో వస్తుంది. జహీరాబాద్ సమీప ప్రాంతాల్లో ఎకరా భూమి దాదాపు 2 కోట్లు ఉండగా, జరాసంగం మరియు నాయకల్ మండలంలో కూడా ఎకరా రూ. 50 లక్షల లోపు భూమి లేదు. పట్టా భూములు ఉన్న రైతులు ఎకరాకు 9 లక్షల చొప్పున మాత్రమే ప్రభుత్వం అందిస్తుందని, 9 లక్షలతో జహీరాబాద్లో 200 గజాల స్థలం పొందలేమని రైతులు చెప్తున్నారు. సాగునీటి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15 లక్షల నుండి 30 లక్షల వరకు ఖర్చు చేస్తుందని, వారికి కూడా అదే ధర ఉండాలని వారు కోరుకుంటున్నారు. జూన్ 22, 2022న పరిశ్రమల మంత్రి KTR 511 ఎకరాల విస్తీర్ణంలో VEM టెక్నాలజీకి శంకుస్థాపన చేశారు. KTR రాకను నిరసనకారులను నియంత్రించేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. రైతులకు ఇప్పటికీ కూడా వారికి రావాల్సిన పరిహారం రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అరకొరగా ఉంది అని నిరసనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ, నిమ్జ్కు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబంలో నిమ్జ్లో ఉపాధి పొందాలి, అప్పుడు వారు సహకరిస్తారు. పరిశ్రమలు కూడా మాతో కలిసి పనిచేయాలి. వారు బంగారం లాంటి భూమిని కోల్పోతున్నారని, ఇది సహజంగా నొప్పిని కలిగిస్తుందని, అయితే వారు తమ భవిష్యత్ తరాలకు నిమ్జ్లో ఉద్యోగం లభిస్తాయని హామీ ఇచ్చినట్లయితే వారు ముందుకు వస్తారని ఆయన అన్నారు. రైతులను ఉల్లాసంగా ఉంచేందుకు ప్రభుత్వం ఎకరాకు 15 లక్షలకు పెంచింది. అయితే ఈ ధర కూడా వారికి అనుకూలంగా లేదు. రైతులకు నిమ్జ్ సమీపంలో ప్రతి ఒక్కరికి 121 గజం ఇంటి ప్లాటును అందించడం గురించి ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తుంది. ఇప్పుడు మనం నిమ్జ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీల గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ట్రిటాన్ EV. తెలంగాణ ప్రభుత్వము ట్రిటాన్ EVలు 2021 జూన్ 24వ తేదీన అవగాహన ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తానని, ట్రిటాన్ EV 2,100 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి EV తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఈ ప్రాజెక్టు 25,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తుంది. ట్రిటాన్ EV ఉత్పత్తి చేసే వాహనాల్లో సెమీ ట్రక్స్, సెడాన్స్, లగ్జరీ SUVs, రిక్షాస్ ఉండనున్నాయి. సెకండ్, వన్ మోటో. ఇది ఒక UK స్టార్టప్ కంపెనీ. నిమ్జ్లో లిథియం అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఏర్పాటు చేసేందుకు వన్ మోటో సంస్థ 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుంది. తొలి దశలో ఏడాదికి 40,000 బైకులను తయారు చేసే సామర్థ్యం ఉందని, రాబోయే 2 సంవత్సరాల్లో ఏడాదికి 1,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తామని మోటో ఇండియా భాగస్వామి ప్రమోటర్ జమీల్ రియాజ్ తెలిపారు. సంవత్సరానికి సుమారు 50,000 బ్యాటరీలతో ప్రారంభించి భవిష్యత్తులో సుమారు 2 లక్షల సామర్థ్యాలకు పెరుగుతుందని అన్నారు. ఈ ప్లాంట్ సుమారు 500 ప్రత్యక్ష ఉద్యోగాలను మరియు 2,000 మంది పరోక్ష ఉద్యోగాలను అందిస్తుందని భావిస్తున్నారు. థర్డ్, వెమ్ టెక్నాలజీస్. తెలంగాణకు చెందిన ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ప్లేయర్ వెమ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నిమ్జ్లో సుమారు ₹1,000 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఐడిఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐడిఎస్ 211 ఎకరాలను నిర్మించబడుతుంది. ఐడిఎస్ సౌకర్యం 2,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష మరియు 4,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. వెమ్ టెక్నాలజీస్ సంస్థ 2023 సంవత్సరంలో మొదటి దశను, 2024లో రెండవ దశ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. వివిధ దేశాలకు రక్షణ యంత్రాలను ఎగుమతి చేస్తుంది. నిమ్జ్లో ఏర్పాటు చేసే యూనిట్లో మిసైల్స్, నావల్ సిస్టమ్స్, అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, మీడియం అండ్ లార్జ్ ఏరోస్ అండ్ నావల్ స్ట్రక్చర్స్, రాడార్స్, ఏరో ఇంజన్స్, హాట్ అండ్ కోల్డ్ ఇంటిగ్రేషన్స్ ఉత్పత్తి చేయనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.